ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో గత 9 నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది. పోలీసులను కూడా రాజకీయ నాయకుల డైరెక్షన్లో పనిచేపిస్తూ చట్టానికి వ్యతిరేకంగా కింది స్థాయి పోలీస్ అధికారులను వాడుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రత లేకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కలిసే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను నాశనం చేస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, మొట్టమొదటగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడులు ప్రారంభించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు, ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఏదైనా సేవల కొరకు, ఉదాహరణకు విద్యుత్తుకు సంబంధించిన సమాచారం కొరకు హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తే వాళ్ళపైన కూడా దాడులు, వాళ్ళ ఇళ్లకి వెళ్ళి అధికారులు భయపెట్టేయడాలు, ఇటువంటివన్నీ కూడా మొదలై చివరికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతు బంధు విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల్ని మోసం చేసిందో దానికి నిరసనగా రైతులు రోడ్ల మీదకి వస్తున్న సందర్భంలో రైతులపైన కూడా కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు రైతులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత, మనం రైతుల వెంట నిలవాలి, రైతులు ప్రజలు మనకు ఆ బాధ్యతను ఇచ్చిండ్రు ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిన్న రాష్ట్రమంతటా కూడా శాంతియుతమైన పద్ధతుల్లో ధర్నా కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో మరి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అక్కడ తుంగతుర్తి మహాశాసనసభ్యుడు కిషోర్ గారి నేతృత్వంలో శాంతియుతమైన పద్ధతిలో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుండాలు కలిసి దాడి చేసి టెంటును కూలగొట్టి కార్యకర్తల మీద దాడి చేసి రాళ్లతోని, కోడిగుడ్లతోని, సుత్రి బాంబులతోని చేసిన ఆ దుర్మార్గం, దాంట్లో పోలీసులు కూడా భాగస్వాములై టెంటును కూలగొడుతున్న విషయం వీడియోలలో స్పష్టంగా కనిపించింది. మరి ఇటువంటి పరిస్థితులలో అనేక చోట్ల ఇవే దాడులు జరుగుతున్నాయి, జర్నలిస్టుల మీద కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు చెడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ విషయంలో డీజీపీ గారికి విషయాన్ని వివరించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నేతృత్వంలో ఈరోజు మరి డీజీపీ గారిని కలిసి వారికి వివరాలన్నీ చెప్పడం జరిగింది, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. గౌరవనీయులైన పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాష్ట్రంలో రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద, రుణమాఫీ మీద, రుణమాఫీ పేరిట మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిన్న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాలలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు అందరం కూడా ఎక్కడి వారం అక్కడ పాల్గొన్నాం. నిన్న ఒకటే రోజు రెండు ఉదంతాలు, ఈ రెండు ఉదంతాలు కూడా ఇప్పుడే రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి వివరంగా ఆధారాలతో సహా వారికి సమర్పించడం జరిగింది. వారికి కొన్ని వీడియోలు కూడా చూపెట్టడం జరిగింది. నిన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రంలో అక్కడ మా మాజీ శాసనసభ్యుడు, తమ్ముడు, విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో ఆ నియోజకవర్గ రైతాంగం ప్రజాస్వామ్య పద్ధతుల్లో దాదాపు ఒక 500 మంది గుమిగూడి శాంతియుతంగా ట్రాఫిక్కి అంతరాయం కాకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తూ ఉన్నారు. 50 మంది
కిరాయి మూకలు, కాంగ్రెస్ గూండాలు తాగిన మత్తులో అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగంతో కుమ్మక్కై ఆ నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు చెప్పులు రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. మా వాళ్ళు నిజానికి కనుక తిరగబడితే నిన్న 50 మంది కాంగ్రెస్ మూకల్లో, కాంగ్రెస్ గుండాలలో ఒక్కడు కూడా మిగిలేటోడు కాదు. కానీ హింస ప్రజాస్వామ్యంలో హింస సమాధానం కాదు కాబట్టే మా వాళ్ళు గమ్మున ఉన్నారు. నిన్న దుర్మార్గం ఏంటంటే పోలీసు వాళ్ళు స్వయంగా, స్థానిక పోలీసులు ఆ నిరసన శిబిరం యొక్క టెంట్లు కూడా వాళ్ళు కూల్చేసి ఆ గుండాలకు వత్తాసు పలకడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో నడుస్తున్న రేవంత్ రెడ్డి అనే ఒక పిరికి పంద పరిపాలనకు ఇది సంకేతంగా, నిదర్శనంగా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి.